దినదినాభివృద్ధి చెందుతూ అమ్మ ఈనాడు లక్షలలో భక్త జనావళి అందరూ వచ్చి దర్శనం చేసుకుంటున్నారంటే కేవలం ఇది అమ్మవారి శక్తి తప్ప మరొకటి కాదు. లష్కర్ గోనాలుగా కీర్తి చెంది గాఢ గాఢాలకి కళ్ళు కళ్ళులకి గ్రామ గ్రామాలకి కాకినటువంటి ఈ జగన్మాత లష్కర్లోనే మొట్టమొదటగా జాతర చేసుకుంది. కానీ ఈనాడు ఇంచుమించుగా తెలంగాణ ప్రాంతమంతా కూడా ఈ యొక్క జాతర విశేషం విపరీతమైపోయింది. ముఖ్యంగా ఎక్కడ ఏమి జరిగినప్పటికీ కూడా ఆషాఢ మాసం వస్తూనే మొట్టమొదట ఆదివారం నాడు ఆడపిల్ల జగన్మాత అయినటువంటి మహాకాళి అమ్మవారిని కొడింగేర నుంచి గత స్వరూపంలో అమ్మవారిని అలంకార పూరితంగా నీల తాళాలతో చక్కటి తోరణాలతో గింజామరలతో గిండి గొడుగుతో ఆనాటి నుంచి వచ్చినటువంటి విశేషమైనటువంటి వాయిద్య చక్కులతో కాగడాలతో అమ్మవారిని నగర పెద్దలందరూ కలిసి వెళ్ళి ఎదుర్కొని తీసుకురావడం కరికాటి కరికాటి ఖచ్చితమైనటువంటి ఒక అంశంగా కూడా పూర్తిగా మారిపోయింది. ఆ విధంగా ఎదుర్కొని తీసుకొచ్చినటువంటి జగన్మాత భక్తులందరినీ పరామర్శించడానికి వృద్ధులని చాతకారి వారిని కసిగుడ్డలని రోగగ్రస్తులని మొదలైనటువంటి వాళ్ళందరినీ కూడా అమ్మవారు ఇంటింటికి